విజయవాడలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలోని బుద్ధా వెంకన్నతుడి నేతృత్వంలో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమానికి కేశినేని చిన్ని అదేవిధంగా నాగులమీర హాజరయ్యారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ సంక్షేమ పథకాలంటే ముఖ్యంగా గుర్తుకొచ్చేది చంద్రబాబు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ జెండాని ఎలాగైనా ఎగరవేస్తాం, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలంతా కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ టీడీపీ ఎంపీగా ఉండి గతం నుండి వైసీపీ కోవర్ట్గా పనిచేశారని కేసీఆర్ నానిపై ధ్వజమెత్తారు. 2017లో టీడీపీలో ఉండి దేవినేని అవినాష్ను చేరవద్దని కేసీఆర్ నాని చెప్పారంటూ ఆరోపణ చేశారు. అప్పటి నుండే వైసీపీకి కోవర్ట్గా పనిచేస్తున్నారని, బెన్ సర్కిల్ వద్ద నిర్మించిన కాంట్రాక్టర్ వద్ద నుంచి డబ్బులు తీసుకున్నది నిజం కాదా అని అదేంటో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ నాని పచ్చి మోసగాడంటూ వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో అందరూ అవినీతి పరులని అంటున్నావు కదా, టీడీపీలో ఎవరు అవినీతికి పాల్పడ్డారో దమ్ముంటే పేరు పెట్టి చెప్పాలని ప్రశ్నించారు. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ నుండి చిరంజీవి బయటకు గెంటేశారని, అదేవిధంగా చంద్రబాబు మెడపట్టుకొని బయటకు గెంటేశారని ఈ సందర్భంగా తెలియజేశారు. తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కాలుతో తన్ని తరిమేస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ నుండి 60% ఖాళీ చేస్తానన్న చివరికి ఆరుగురిని కూడా తీసుకెళ్లలేకపోయామంటూ ఎద్దేవా చేశారు. నమస్కారం. నిన్న తూర్పు నియోజకవర్గ సభాంగంలో తెలుగుదేశం పార్టీలో ఉండి వైసీపీ కోవర్ట్గా పనిచేసినటువంటి కేసీఆర్ని నాని కొన్ని వ్యాఖ్యలు మాట్లాడడం చాలా కొన్ని నిజాలు కూడా చెప్పాడు. ఏమనంటే మేము చెప్తున్నాం కదా కోవర్ట్ అని, మేము మొన్నటి వరకు ఎల్లప్పల్లి సీన్కే కోవర్ట్గా ఉండి పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని నాశనం చేయడానికి అతను కోఆర్డినేటర్గా ఎంచుకొని ఒక్కరోజు కూడా ఇక్కడ అడుగు పెట్టకుండా అతనికి సహకరించిన మాట మా అందరికీ. నేను ఎన్ఎస్సీలో మాట్లాడినటువంటి మీటింగ్లో దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీలో చేరేటప్పుడు కడియాల పుచ్చిబాబు ఆయన దగ్గరికి వస్తే మీరు ఈ పార్టీలో జాగ్రత్త, చంద్రబాబు గారు మంచివాడు కాదు అని చెప్పాడంటే ఈ దద్దమ్మ. ఇప్పుడు 2017 అంటే ప్రజలు ఒక్కసారి ఆలోచించండి, తెలుగుదేశం పార్లమెంట్ మెంబర్ అయ్యి ఉండి తెలుగుదేశం పార్టీలో చేరడానికి వస్తే ఆహ్వానిస్తారా, చేరద్దు, చంద్రబాబు గారు మంచివాడు కాదని చెప్తారా? అంటే కోవర్ట్లు చేసే పని ఈ పార్టీలో ఉండి అవతల పార్టీకి పనిచేసే వ్యక్తులు అలా మాట్లాడతారు. రెండోది పెళ్లి గమ్యంలో ఫైవరంట చంద్రబాబు నాయుడు గారు దాన్ని విడగొచ్చారంట. ఈయనంట మెడ్రాస్లో ఎక్కడ ఫ్లైఓవర్ ఉందంటే పైన ఒక 8 కింద ఒక 7 ఈయన చేశాడు. ఇంకేంటి నీ స్థాయి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఫ్లైఓవర్, విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ నిలబడడానికి కారణం నువ్వు కాదా? ఆ రోజు సోమా కంపెనీ వాళ్ళది తీసుకుంటే సోమా కంపెనీ వాళ్ళు నీకు ముడుపులు కావాలని నువ్వు వాళ్ళ మీద ఆ పనులు ఆపేస్తే వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మరబెట్టుకుంటే చంద్రబాబు గారు నేను మందించిన మాట వాస్తవం కాదా? కనకదుర్గమ్మ గుడి ఫ్లైఓవర్ లేట్ అవ్వడానికి కారకుడు మీ నువ్వు కాదా? దానికి సంబంధించినటువంటి కమిషన్లు కావాలని ఫార్మా కంపెనీ ఆ రోజు నష్టాల్లో ఉంటే అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి పీడించి గురుకులు తీసుకున్న మాట వాస్తవం కాదా? నువ్వు పచ్చి మోసగాడు, పచ్చి అవినీతి పరుడివి. ఇంకా ఉన్నాయి నీ గురించి చెప్పాలి, ఒకే రోజు చెప్పేసామని మాకు చెప్పడానికి కూడా. ఇప్పుడు ఎవరంటే కేసీఆర్ నానే మా చిన్నప్పుడు ఒక పొంగల మల్లన గడ్డన ఉంది వచ్చే లాగిన ఒక ఆపి కర్రతో కొట్టి డబ్బు వసూలు చేసేవాడంట. వసూలు చేస్తే నేను లేకపోతే మంచోడు కాదు, ఎవరు మన వేసేస్తానంటే భయపడి డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్ళేవాడు. ఎవడు నాలుగంటాడు తిరిగలేడు, నేను లేకపోతే మంచోడు కాదు తను నిల్వ అన్న వాళ్ళు ఎగల ఏమి ఎగట్లేదని చూస్తే రెండు కాదు లేవు. అలాంటి వాడు చేసినాను తెలుగుదేశం పార్టీలో ఉండి ఇన్నాళ్ళు నోరుతో బతికాడు. ఎవరి మీద నోరు?
వైసీపీ ఎమ్మెల్యేల మీద కాదు, వైసీపీ మంత్రుల మీద కాదు, అధిష్టానం మీద ఇండైరెక్ట్గా పేరు ఎత్తకుండా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నాయకుల మీద. నీకు దమ్ము ధైర్యం అంటే నువ్వు నిజాయితీపరుడు అంటావు కదా, నీ నిజాయితీ నీ చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి నువ్వు పేరు చెప్పి ఎవడెవడ ఏమి చేశాడు, ఎవడో ఏ కుక్కలు దూరం చేశాడు, ఎవడో కాలు పని చేశాడో, లేకపోతే ఎవడో శక్తిరాగేట్లు చేశాడో, ఎవడో కోట్లన్నీ పనులు చేశాడో పేరు పెట్టి చెప్పు. చెప్తే అప్పుడు నువ్వు నిజాయితీపరుడా, నువ్వు పేరు చేసిన నిజాయితీపరుడో తెలుసుకున్నావు. అంతేకాని పేరు చెప్పకుండా ఎవడైనా ఎవడైనా మాట్లాడి, ఎందుకంటే ఇది నీ టైం అయిపోయింది. తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకే నువ్వు ఒక బలవంతుడు, నువ్వు కానీ వంశీ కానీ కొడాలి నాని కానీ అవనేశ్వరుడు. మీరు తెలుగుదేశం పార్టీ వదిలిన తర్వాత మీకేం లేదు కాబట్టి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆరోపణలో ఎత్తి పేరు చెప్తే నీకు ఛాలెంజ్ చేస్తాం. ఇవాళ ఎన్టీఆర్ వర్ధంత సందర్భంగా అయితే నేను ఇంకో మాట మాట్లాడాను. చంద్రబాబు నాయుడు గారు మెడబెట్టి గెలి చేశారు, కరెక్ట్, 100% కరెక్ట్. చిరంజీవి గారు ఏమో తోసేశారు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద 9 సంవత్సరాలుగా మాట్లాడే మాటలు మీరు మెడబెట్టి గెలి చేశాడు. రేపు జగన్మోహన్ రెడ్డి ముట్టి మీద తన్ని బయటికి తోస్తాడు, ఇది కూడా కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడే తెలుగుదేశంలో ఉన్న వరకు ఆమోదులాగా ఆ నుంచి ఉండే నువ్వు ఇప్పుడు చూసావు విజయసాయి రెడ్డి ఎల్లప్పుడు సీను ఇంకొకరు ఇంకొకరు ఉంటే వాళ్ళ దగ్గర కార్యకర్తలాగా చేతులు కట్టుకొని ఉంచాడు, ఇంకా దీనమైన స్థితికి వచ్చావు. ఇప్పటికైనా నీ తప్పుడు ఆరోపణలు ఆపి నువ్వు ఒక మాట అంటే మేము 100 మాట అంటాం. నువ్వు నియోజకవర్గాలనే 60% ఖాళీ చేస్తానన్నా. నేను మా ఊరు చిన్ని ఇంకా ఎంపీ అవ్వకముందే పార్టీ అధ్యక్షుడినే ఖాళీ చేసింది. విజయవాడ వైసీపీ అధ్యక్షుడు బొప్పల బాబుకుమార్ని ఖాళీ చేశాడు. ఇంకా ఉన్నారా అన్నాడు బాపర్ చెప్పట్లేదు మన పేరు. మొత్తం వైసీపీనే ఎవరిని తీసుకెళ్ళగలిగావు? ఈ అమ్మాయి తిరిగే వాళ్ళందరూ కూడా నువ్వు తెలుగుదేశం పార్టీ ఎంపీ మీద తిరిగారు, వాళ్ళందరూ మంచోళ్ళు. చంద్రబాబు నాయుడు గారు నీకు గౌరవించాడు, నువ్వు ఎంపీవి పార్లమెంటు మెంబర్ అని నీతో తిరిగారు తప్ప కేజ్రీవాల్ అని ఒడ్డు పొడుగు లాభం ఉంటాడు ఫైట్ చేస్తాడు అని తిరగలా. కాబట్టి ఇప్పుడుగానే నువ్వు ఊహల్లో బతకడం మానే, ఊహల్లో బతకడం మానేసి రేలీగిరా. నువ్వు చేరితే 60% అన్నవాడు నీకు 6 బయలుదేరరా, 6 రాలా. భక్త కేడర్ అంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో అలాగే ఉండిపోయింది. అది తెలుగుదేశం పార్టీ సత్తా. ఇంకా నీవి చాలా ఉన్నాయి, నువ్వు మాట్లాడిన మాటలకే కౌంట్ చేసుకుంటాను. నువ్వే మాట్లాడితే దానికి ఎమ్మెల్యే రిప్లై ఉన్నది, ఒక్కటి మాత్రం కరెక్ట్. అందరి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఇవాళ వెస్ట్ నియోజకవర్గంలో ఉదయాంకర్ గారు, నారాయణ మేరా గారు, రమణ గారి ఆధ్వర్యంలో ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున. అంతేకాకుండా ఇవాళ పేదవారికి ఇక్కడ కొన్ని సేవా కార్యక్రమాలు కూడా రమణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇవన్నీ మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన యొక్క సేవా కార్యక్రమాలను మేము కూడా ఆయన యొక్క జ్ఞాపకాలని ఆయన యొక్క సేవా కార్యక్రమాలను ప్రజలు తీసుకెళ్తున్నాం. మా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన తదనంతరం వారి అడుగుజాలను నడుస్తూ పార్టీని ఇవాళ దిగ్విజయంగా తీసుకెళ్తున్నాం. రేపు రాబోయే కాలంలో మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. 165 నియోజకవర్గాల్లో తెలుగుదేశం అధికారంలోకి రాబోతున్నాయి. అంతేకాకుండా ఈ పశ్చిమ నియోజకవర్గం ఎన్నో త్యాగాలకు పుట్టిన నియోజకవర్గం. ఎన్నోసార్లు ఇక్కడ తెలుగుదేశం క్యాండిడేట్ లేకపోయినా ఇప్పటికి కూడా తెలుగుదేశం ఇంత బలంగా ఉంది అంటే దానికి ముఖ్యకరమైన నాయకులకి, కార్యకర్తలకి, ముఖ్యంగా వెంకన్న గారికి, అంతేకాకుండా మేరా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా.